हाय फ्रेंड्स, वेलकम टू हरीश अकाडमी। 24th June 2022 की संबंधी वार्ता निचि मुख्यमंत्री अंशाल विवर तेसकंदा। फ्रेंड्स, ई एम आउट ऑफ स्टेशन, अंदव क्लास अदाटर जरिए इप्पुडु डिस्कस चेयबोये टापिक्स एवैतुंटे वाटिकि संबंधिंचि ए डौट उन्ना कूडा एलांटि संदेहानैना कूडा मी डौट नी किंद कामेंट बाक्स लो कामेंट रूपंलो तेलियजेयंडि, खच्चितंगा समाधानं इच्चे प्रयत्नं चेस्तानु। सो ई रोजु वार्तलो निलिचिन जातीय अंतर्जातीय राष्ट्रीय अंशाल गुरिंचि मरियु वार्तलो निलिचिन व्यक्तुलु अवार्डुलु पुस्तकालु ओक्कोक्क अंशान्नि मनं विवरंगा तेलुसुकुंदां। सो ई रोजु वार्तलो निलिचिन मोदटि टापिक वच्चेसि भारत राज्यांगं, The Supreme Law of the Land, Indian Constitution, భారత దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 క్లాస్ 2 ప్రత్యేకంగా వర్తించింది. దేనికి సంబంధించి అంటే మహారాష్ట్రకి సంబంధించి. ఇటీవల లాస్ట్ 2 డేస్ నుండి మహారాష్ట్రలో చోటు చేసుకుంటున్న రాజకీయ సంక్షోభ పరిస్థితులను మనందరం చూస్తున్నాం. సో మహారాష్ట్రలో ప్రస్తుతం చోటు చేసుకున్న రాజకీయ సంక్షోభానికి కారణం ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో, తిరగబడడం అంటే ప్రభుత్వానికి దూరం అవడం, క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే మహారాష్ట్రకి సంబంధించి యాక్చువల్గా టోటల్ అసెంబ్లీ స్థానాలు ఏంటంటే 224 స్థానాలు, 224 అసెంబ్లీ అంటే ఎమ్మెల్యేలు 224. మరి మహారాష్ట్రకి సంబంధించి జరిగిన సార్వత్రిక ఎన్నికలు, జనరల్ ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ అంటే ఏంటి, ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జరిగేవి. మహారాష్ట్రకి సంబంధించి ప్రభుత్వ ఏర్పాటుని నిర్ణయించే సార్వత్రిక లేదా జనరల్ ఎలక్షన్స్ 2019లో జరిగాయి. 2019 నవంబర్ మాసంలో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం వచ్చింది. అప్పుడు చాలా వరకు పరిస్థితులు ఏంటంటే, సింపుల్గా మహారాష్ట్రలో గత సార్వత్రిక ఎన్నికలు హంగ్ ఎన్నికలుగా ముగిస్తాయి. హంగ్ ఎన్నికలు అంటే ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన సభ్యుల సంఖ్యను ఏ ఒక్క పార్టీ కూడా అచీవ్ కాకపోవడం. ఎగ్జాంపుల్, మహారాష్ట్రలో 224 అసెంబ్లీ స్థానాలు అన్నాను. మ్యాజిక్ నెంబర్ అంటే ఏంటి, 224/2 వచ్చిన వాల్యూకి +1 చేయండి. 224 అంటే 112. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఒక పార్టీకి, లేదా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే గ్రూప్ ఆఫ్ పార్టీస్కి 112+1 అంటే 113 ప్లేసెస్ ఏవైతే ఎమ్మెల్యేలు గెలుచుకుంటారో వాళ్ళు ప్రభుత్వాలను ఏర్పాటు చేయొచ్చు అన్నట్టు. సో మహారాష్ట్రలో 224 స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో ముగిసిన ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా మాత్రం బీజేపీ పార్టీ నిలిచింది. బీజేపీ పార్టీకి సంబంధించి ఎంతమంది ఎమ్మెల్యేలు గెలుపొందారంటే 106 మంది. తర్వాత శివసేన రాష్ట్రంలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేనకి సంబంధించి 55 స్థానాల్లో ఎమ్మెల్యేలు గెలుపొందారు. అండ్ ఎన్సిపి, నేషనల్ కాంగ్రెస్ పార్టీ, 53 స్థానాలు, కాంగ్రెస్ 44. అంటే ఏ ఒక్క పార్టీకి కూడా 113 స్థానాలు గెలుపొందలేదు. ఇటువంటి సమయంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది శివసేన. శివసేన, కాంగ్రెస్, ఎన్సిపి ముగ్గురు కలిసి మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, రన్ చేస్తున్నారు. ఇది జరుగుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతం చోటు చేసుకున్న పరిస్థితి ఏంటంటే, మహారాష్ట్రలో సొంత పార్టీకి సంబంధించి, శివసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో, ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారారు. ఇటువంటి పరిస్థితిలో మహారాష్ట్ర ప్రభుత్వం సంక్షోభంలో పడింది. అంటే మ్యాజిక్ నెంబర్కి దిగున పడిపోతుంది. ఎందుకంటే దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు, మోర్ దెన్ 30 ఎమ్మెల్యేస్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళడం జరిగింది. గవర్నర్కి కాంప్లైంట్ కూడా ఇచ్చారు. ఇటువంటి పరిస్థితిలో ఆర్టికల్ 174 క్లాస్ 2B ప్రత్యేకంగా వర్తించింది. అండ్ ఇటీవల కాలంలో వార్త వచ్చిన ఆర్టికల్స్ ఏవైతే ఉంటే వాటిపైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. ఈ ఆర్టికల్ 174 క్లాస్ 2 క్లాస్ బి ఏం చెప్తుందంటే, కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ గివ్స్ పవర్స్ టు గవర్నర్ టు డిజాల్వ్ ద అసెంబ్లీ ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద క్యాబినెట్. రాజ్యాంగం ఏం చెప్తుందంటే, ఆర్టికల్ 174 క్లాస్ 2 క్లాస్ బి ఆధారంగా గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయొచ్చు, అంటే అసెంబ్లీని రద్దు చేయొచ్చు. ప్రజలు ఎన్నుకున్న సభ, దిగువ సభ. మరి రద్దు చేయాలంటే మార్గం ఏంటి, రాష్ట్రంలోని ప్రభుత్వము మరియు మంత్రిమండలి ఏదైతే ఉందో, ముఖ్యంగా రాష్ట్ర మంత్రిమండలి, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మంత్రిమండలి గవర్నర్కి లేఖ రాయాలి, సో అసెంబ్లీని రద్దు చేయమని. సో ఇప్పుడు
ప్రస్తుతం చోటు చేసుకున్న రాజకీయ సంక్షోభ పరిస్థితుల కారణంగా అసెంబ్లీ రద్దయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. సో చూడాలి ఏమవుతుంది అని చెప్పేసి మనకు భవిష్యత్తు నిర్ణయిస్తుంది. జస్ట్ వార్తలు నిలిచిన ఆర్టికల్స్ ఏవైతే ఉంటే వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఆర్టికల్ 174 క్లాస్ 2 క్లాస్ బి. ఈరోజు వార్తలు నిలిచిన సెకండ్ టాపిక్ ఒక నివేదిక లేదా ఒక ఇండెక్స్ వార్తలో నిలిచింది. ఒక నివేదిక కోర్సెరా గ్లోబల్ స్కిల్ రిపోర్ట్ 2022. కోర్సెరా అనే సంస్థ మనకి కాలిఫోర్నియా యుఎస్లో ఉంది, అమెరికాలోని కాలిఫోర్నియా సిటీలో ఉన్న కోర్సెరా అనే ఒక సంస్థ ఈ నివేదికను ప్రతి ఏటా కూడా ప్రచురిస్తూ ఉంటుంది. స్కిల్ రిపోర్ట్ నైపుణ్య నివేదిక. మరి ఈ నివేదిక ఆధారంగా భారతదేశం ఏ స్థానంలో ఉంది ప్రపంచంలో అంటే 68th, గ్లోబల్గా తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే 68th స్థానం, ఆసియా ఖండంలో తీసుకుంటే 19th స్థానం. మరి ఈ నివేదికలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది అంటే స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ అత్యధిక మంది నైపుణ్యం కలిగిన వ్యక్తులు నేర్చుకునేవారు ఉన్నారంట. అండ్ సెకండ్ డెన్మార్క్, తర్వాత ఇండోనేషియా, తర్వాత బెల్జియం. జస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటే. ఇటీవల కోర్సెరా అనే సంస్థ విడుదల చేసిన గ్లోబల్ స్కిల్ రిపోర్ట్లో భారతదేశం యొక్క స్థానం ఎంత? 68th. మరి ఇండియాలో కనుక అంతర్గతంగా చూస్తే వెస్ట్ బెంగాల్ టాప్లో ఉంది. ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ ఇండియా పొజిషన్ 68th, ఆసియా ఖండం తీసుకుంటే 19 అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ఇటీవల వార్తలు నిలిచిన నివేదికలు లేదా సూచీలు ఇండిసెస్ ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని మీరు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నా, ఏ స్థాయి పోటీ పరీక్షకు సంబంధించిన ప్రిపరేషన్ని కొనసాగిస్తున్నా, ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాల్లో వార్తలు నిలిచిన నివేదికలు సూచీలు చాలా ఇంపార్టెంట్. ఏదైనా నివేదిక లేదా సూచి వార్తలు నిలిస్తే దాని యొక్క టైటిల్ చూడండి, కన్సర్న్ ఇయర్ గుర్తుంచుకోండి, ఏ సంస్థ విడుదల చేస్తుంది, ఆ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ, భారతదేశం యొక్క పొజిషన్ ఏంటి, మరియు ఈ నివేదికలో టాప్ లిస్ట్లో నిలిచిన దేశాలు ఏంటి, ఇవి చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒడిషా రాష్ట్రానికి సంబంధించి ప్రజా రవాణా సంస్థ, ఒడిషా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటే ఏంటంటే బస్సులు అన్నట్టు సింపుల్గా, ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీ అన్నట్టు, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీకి ఐక్యరాజ్య సమితి అవార్డు దక్కింది అనే అంశం వార్తలించింది. ఒడిషాకు చెందిన ప్రభుత్వ రంగ ప్రజా రవాణా సంస్థ మో బస్, ఎగ్జాంపుల్ అడగచ్చు, ఇటీవల మో బస్ అనే బస్ సర్వీసు ఏ రాష్ట్రానికి సంబంధించి వార్తలించింది అంటే ఒడిషా. మో బస్ క్యాపిటల్ రీజియన్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ను ప్రతిష్టాత్మక ఐక్యరాజ్య సమితి పబ్లిక్ సర్వీస్ అవార్డు వరించింది. పబ్లిక్ సర్వీస్లో అంటే ప్రజలకు సేవలు చేస్తున్న రంగాన్ని కనుక చూస్తే ఐక్యరాజ్య సమితి ఒడిషా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆధీనంలోని బస్సు రవాణా లేదా ప్రభుత్వ రవాణాకి గుర్తించింది. వినూత్న రీతిలో సేవలు అందిస్తూ కోవిడ్-19 మహమ్మారి నుంచి ప్రపంచం వేగంగా కోలుకోవడంలో కీలక పాత్ర పోషించినందుకు గాను ఈ పురస్కారానికి ఎంపికైంది. మరో 9 దేశాలకు చెందిన 9 వేర్వేరు సంస్థలు కూడా ఈ ఐక్యరాజ్య సమితి పబ్లిక్ సర్వీస్ అవార్డును గెలుచుకున్నాయి. సో ఇక్కడ గుర్తుంచుకోండి, ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన ఒక టాపిక్. సో మీకు ఇక్కడ స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో సులభంగా అర్థం అవ్వాలి, స్క్రిప్ట్ నోట్స్ రాసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి టోటల్గా స్క్రిప్ట్ని ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో చూడండి, ఒడిషా రాష్ట్రం, ఇటీవల ఒడిషా రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తుంది. ఒడిషా రాష్ట్రం వన్యప్రాణి సంరక్షణ విషయంలో కానివ్వండి, సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ విషయంలో కానివ్వండి, గురుప్రియ సేతు వంతెన విషయంలో కానివ్వండి, స్వాభిమాన్ ఆంచల్, అండ్ భారతదేశంలో 3 రకాల మొసళ్ళు, గగ్గర్స్, మగ్గర్స్, గరియల్స్ అండ్ ఎచ్చరెన్ క్రొకడైల్స్, అండ్ ఒడిషా రాష్ట్రంలోని ఋషికుల్యా, గహీర్మాత బీచ్లు ప్రత్యేకంగా ఆలివ్ రిడ్లీ టర్టిల్స్కి ఫేమస్, అండ్ ఒడిషా రాష్ట్రంలోని గోల్డెన్ బీచ్, బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉన్న బీచ్, అండ్ ఒడిషా రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ఇటీవల కాలంలో సుజల్ డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ వాటర్ మిషన్, భువనేశ్వర్ సిటీ ప్రత్యేకంగా దేశంలోని మొట్టమొదటి కోవిడ్-19 వారియర్ మెమోరియల్ వార్తలు నిలిచింది. సో ఇటువంటి అంశాలు కొన్ని లింక్ చేసుకుంటూ చూడండి. అండ్ హాకీకి ప్రస్తుతం భారత హాకీ జట్టుకు స్పాన్సర్ని ఇస్తున్న రాష్ట్రం ఏంటంటే ఒడిషా రాష్ట్రం. అండ్ నెక్స్ట్ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి, ఉత్తరాఖండ్ రాష్ట్రం ఒక ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక ప్రాజెక్టు రెయిన్ఫెడ్ అగ్రికల్చర్ విషయంలో తీసుకున్న చొరవకి వరల్డ్ బ్యాంక్ ప్రత్యేకంగా ఆమోదం తెలపడం జరిగింది.
ఆ ఆముదం ఏంటంటే వరల్డ్ బ్యాంక్ హ్యాజ్ అప్రూవ్డ్, ప్రపంచ బ్యాంక్ ఒప్పుకుంది. ఎంత మొత్తంలోనట? 1000 కోట్ల రూపాయలు. దేనికోసం? ద వాటర్ షెడ్ డిపార్ట్మెంట్ విల్ క్యారీ అవుట్ ద ఉత్తరాఖండ్ క్లైమేట్ రెస్పాన్సివ్ రెయిన్ ఫెడ్ ఫార్మింగ్ ప్రాజెక్ట్. రెయిన్ ఫెడ్ వర్షాభావ వర్షాధారిత అంటాం కదా, ఇటువంటి గుర్తుంచుకోండి. అంటే ప్రత్యేకంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ని డెవలప్ చేయడానికి ప్రపంచ బ్యాంక్ ఎంత మొత్తంలో ఆర్థిక సహాయానికి ఒప్పుకుంది అంటే 1000 కోట్లు, గుర్తుంచుకోండి. ఇది ఒకటి. అంటే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రం కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల ఆర్టికల్ 44 వార్తలు నిలిచింది, ఆర్టికల్ 164 క్లాస్ 4 వార్తలు నిలిచింది. ఇటువంటి అంశాలు అండ్ దాంతోపాటు సంస్కృత భాష అభివృద్ధి కార్యక్రమాలు అండ్ దేశంలోనే మొట్టమొదటి ఫారెస్ట్ హీలింగ్ సెంటర్ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలిచింది. అండ్ దేశంలోనే మొట్టమొదటి క్రిప్టోగామిక్ పార్క్, లైకెన్ పార్క్, ఫెర్నరీ అండ్ ఇటీవల ఇన్నర్ లైన్ పర్మిట్ సంబంధిత అంశము, ఇటువంటి అంశాలను ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. అండ్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక జాతీయ పార్క్, ఒక నేషనల్ పార్క్ జస్ట్ ఏ అంశంతో వార్తలు నిలిచింది అనేది కంటే ఈ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందో గుర్తుంచుకోండి, సరిపోతుంది. యాక్చువల్గా ఒక డీర్, ఒక ప్రత్యేకమైన జింకకి సంబంధించి, ఎండేంజర్డ్ అంతరించిపోతున్న జింకకి సంబంధించి ఈ నేషనల్ పార్క్ వార్తలు నిలిచింది. ఈ నేషనల్ పార్క్ పేరు ఏంటంటే కీబుల్ లంజావో, కీబుల్ లంజావో జాతీయ పార్క్. ఇటీవల వార్తలు నిలిచింది ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ రాష్ట్రం. మణిపూర్ రాష్ట్రంలోని లోక్టక్ లేక్, చాలా ఫేమస్ లోక్టక్ లేక్, లోక్టక్ లేక్ అతి సమీపంలో, అంటే ఈ లోక్టక్ లేక్ సరస్సు ప్రాంతంలోని ఒక నేషనల్ పార్కే కీబుల్ లంజావో. అక్కడ ప్రజలు ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, ఒక స్థానికంగా కనిపించే ఒక డేర్, అంతరించిపోతున్న డేర్కి సంబంధించి. బట్ ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ జస్ట్ గుర్తుంచుకోండి, కీబుల్ లంజావో నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? మణిపూర్. లోక్టక్ లేక్ ఎక్కడ ఉంది? మణిపూర్. ఈ నేషనల్ పార్క్ ఆనుకొని ఉన్న లేక్ ఏంటి అంటే లోక్టక్ లేక్, ఇది గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లేసెస్ ఇన్ న్యూస్ పైన ప్రత్యేకంగా ప్రశ్నలు అడగబోయే అవకాశం ఉంటుంది. అండ్ ఇటీవల మణిపూర్కి సంబంధించి మణిపూర్ రాష్ట్రంలో కూడా నూతనంగా ఎన్నికలు ముగిశాయి. అండ్ మణిపూర్ రాష్ట్రంలో ఫ్లాగ్ పండుగ, జెండా పండుగ అనే అంశాన్ని మనం చూసాము. ఇటువంటి అంశాలు లింక్ చేసుకోండి. అండ్ ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఐఐటీల్లో ఒక ఐఐటి హైదరాబాద్, ఐఐటి హైదరాబాద్ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. హెరిటేజ్లో అంటే హెరిటేజ్ సబ్జెక్ట్లో ఎంటెక్ కోర్సు ప్రవేశపెడుతూ, అదేంటంటే భారతదేశ ప్రాచీన వైజ్ఞానిక వారసత్వాన్ని అన్వేషించడానికి స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాలు, దుస్తులు, విజ్ఞాన వ్యవస్థలను దేశీయ సాంకేతికతో వెలికితీసి ఆధునీకరించడానికి ఐఐటి హైదరాబాద్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్లో హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆన్లైన్ ఎంటెక్ ప్రోగ్రామ్ని ప్రారంభించారంట. దేశంలోనే మొట్టమొదటిసారి హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆన్లైన్ ఎంటెక్ ప్రోగ్రామ్ని ప్రారంభించిన ఐఐటి ఏదంటే ఐఐటి హైదరాబాద్. దీనికి సంబంధించిన కొత్త డిపార్ట్మెంట్ను దేశంలోని తొలిసారిగా ఐఐటి హైదరాబాద్లో పద్మభూషణ్ డాక్టర్ విజయ్ భత్కర్ గారు ప్రారంభించారు. వైజ్ఞానిక వారసత్వాన్ని అన్వేషించడంలో జరిపే పరిశోధనల్లో ఈ డిపార్ట్మెంట్ రాణిస్తుందన్న ఆశాభావాన్ని ఐఐటి హైదరాబాద్ వ్యక్తపరిచింది. అడగవచ్చు, దేశంలోని మొట్టమొదటి హెరిటేజ్ అండ్ సైన్స్ విభాగంలో, హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఎంటెక్ కోర్సుని ఆన్లైన్ ప్రోగ్రామ్గా ప్రారంభించిన దేశంలోనే మొట్టమొదటి ఐఐటి ఏది అంటే ఐఐటి హైదరాబాద్. ఇటీవల తరచూ ఐఐటీలకి సంబంధించిన అంశాలను మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఐఐటీలకి సంబంధించి ఐఐటి హైదరాబాద్, అంతకుముందు స్వరాజబిలిటీ అనే ఒక అంశం ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. దివ్యాంగులకు సంబంధించి ఒక జాబ్ పోర్టల్, వాయిస్ బేస్డ్ జాబ్ పోర్టల్. అండ్ అంతకుముందు మానవుల్లో తలెత్తే కార్నియా సమస్యలకు పరిష్కారంలో భాగంగా హైడ్రోజెల్ అనే అంశాన్ని మనం డిస్కస్ చేశాము. అండ్ అంతకుముందు సుజుకి ఇన్నోవేషన్ సెంటర్ కానివ్వండి, దేశంలోనే మొట్టమొదటి బయోబ్రిక్ బేస్డ్ హౌస్, ఇటువంటి అంశాలను మనం ప్రత్యేకంగా చూసాము. సో ఐఐటి హైదరాబాద్. అండ్ ఐఐటి మద్రాస్కి సంబంధించి ఇటీవల కదమ్ ఆర్టిఫిషియల్ నీ, నియోబోల్ట్ మోటారైజ్డ్ వీల్ చైర్ అండ్ ఇటీవల శాస్త్ర మ్యాగజైన్ అక్వా మ్యాప్, హోమోసెప్ చాలా ఇంపార్టెంట్, ఇటువంటి అంశాలను, వీటితో పాటు ఇండస్ట్రీ కాన్క్లేవ్ కానివ్వండి, దేశంలోని మొట్టమొదటి 3D హౌస్, ఇటువంటి అంశాలు. అండ్ ఇటీవల
ఐఐటి జోధ్పూర్కి సంబంధించి 3D మెటల్ ప్రింటర్ ప్రత్యేకంగా వర్తిల్లింది. ఐఐటి రూపర్కి సంబంధించి ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైయర్ సిస్టమ్ గురించి డిస్కస్ చేశాము. అండ్ ఇటీవల ఐఐటి రూపర్కి సంబంధించి అంబిట్యాగ్, ఐఐటి రూపర్కి సంబంధించిన స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్, ఐఐటి ఢిల్లీకి సంబంధించి సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ, ఒమిక్రాన్ టెస్ట్ కిట్, అండ్ ఐఐటి బాంబేకి సంబంధించి యాంటీ కనాన్స్ ఆర్ యాంటీ హెయిల్ గన్స్, అండ్ ఇటీవల ఐఐటి కాన్పూర్కి సంబంధించి బయో వాచ్ అండ్ స్మార్ట్ వాచ్. ఇటువంటి అంశాలతో పాటు ఐఐటి గౌహతి ఇటీవల లిథియం అయాన్ బ్యాటరీ పైన ప్రత్యేక సామర్థ్య పెంపు, అండ్ వ్యర్థ నీరు నుండి మురుగునీటి నుండి విద్యుత్ని తయారు చేస్తూ వార్తలించింది. ఐఐటి ఖరగ్పూర్ బిటిల్ నట్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్, ఇటువంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈరోజు G-SAT-24కి సంబంధించిన అంశం ఇటీవల వార్తలు నిలిచింది. G-SAT-24 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం. సో ఫ్రాన్స్లోని ఫ్రెంచ్ గయానా కౌరో అంతరిక్ష కేంద్రం నుండి ఏరియన్ 5 రాకెట్ ద్వారా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ మరియు కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సంయుక్తంగా రూపొందించిన G-SAT-24 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని గత బుధవారం వేకువజామున విజయవంతంగా రోగదశలోకి ప్రవేశపెట్టడం జరిగింది. స్పేస్లోకి 4180 కిలోల బరువు కలిగిన G-SAT ఉపగ్రహాన్ని నిర్ణీత సమయంలో నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహంలో 24 KU బ్యాండ్ ట్రాన్స్పాండర్లు అమర్చి DTH అప్లికేషన్ అవసరాలను తీర్చేందుకు పాన్ ఇండియా కవరేజీతో రోదెస్లోకి పంపడం జరిగింది. ఇప్పటిదాకా 4000 కిలోల బరువైన లేదా బరువు కలిగిన భారీ ఉపగ్రహాలను కౌరో అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించడంలో భాగంగా గత బుధవారం ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. G-SAT-25తో DTH అప్లికేషన్లో నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లో 2 ప్రయోగవేదిక నుంచి ఈ నెల 6 గంటలకు సాయంత్రం అంటే 30th రోజున PSLV-C53 ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఇస్రో ప్రయత్నాలు చేస్తుంది. PSLV-C53 ఖచ్చితంగా విజయవంతం అవుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రయోగించబోతున్నారు 30th రోజు, ఎందుకంటే మనకున్న నమ్మకం పిఎస్ఎల్వి ఫెయిల్యూర్ అనేది చాలా అసలు ఉండదు. పిఎస్ఎల్వి అనేది విజయవంతమయ్యే ప్రయోగం. PSLV-C52 కానివ్వండి, గత ఫిబ్రవరి 2022 రోజున మనం చూసాము. వీటి ప్రత్యేకంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో చూడండి. G-SAT-24 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం అనేది వార్తలు నిలిచింది. ఏరియన్ 5 రాకెట్ గుర్తుంచుకోండి, ఫ్రెంచ్ గయానా కౌరో అంతరిక్ష కేంద్రం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల సొంత రాకెట్ వ్యవస్థ, స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఒక రాకెట్, నూరి అనే రాకెట్ని విజయవంతంగా ప్రయోగిస్తూ వార్తలిచిన దేశం ఏది అంటారు? దక్షిణ కొరియా. లాస్ట్ నిన్న రోజున మనం డిస్కస్ చేసాం, ఇటువంటి అంశాన్ని ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్, ఇజ్రాయెల్ అన్కవర్స్ ఏ రేర్ ఎర్లీ మాస్క్ ఇన్ నెగేవ్. అంటే ఏంటంటే, ఇజ్రాయెల్ దేశంలో నెగేవ్ అనే ఒక ప్రాంతం, ఒక పట్టణంలో ఒక పురాతన కాలం నాటి మాస్క్ మసీదు ఆనవాళ్ళు బయటపడ్డాయని ఒక నివేదిక. ఆర్కియాలజిస్టు పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్విన తవ్వకాల్లో నెగేవ్ అనే ప్రాంతంలో ఒక పురాతన మాస్క్, ద రిమైన్స్ ఆఫ్ మాస్క్ ఆర్ బిలీవ్ టు బి మోర్ దాన్ 1200 ఇయర్స్ ఓల్డ్, 1200 సంవత్సరాల క్రితం నాటి ఆనవాళ్ళు ఇవి అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆర్కియాలజిస్టు పురాతత్వ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సో ఇటువంటి ఆనవాళ్ళకి సంబంధించి మనం తరచూ చూస్తూ ఉంటాం. ఇజ్రాయెల్లో అంతకుముందు నెషర్ రామ్లా అనే ఒక ప్రత్యేకమైన ఆది మానవుడికి సంబంధించిన ఆనవాలు, అండ్ అట్ ద సేమ్ టైం మద్యం తయారీ పరిశ్రమ బయటపడింది, 2000 సంవత్సరాల క్రితం నాటి ఒక టాయిలెట్ కానివ్వండి, ఇటువంటి అంశాలను, ఒక పురాతన కోడిగుడ్డు ఆనవాళ్ళు బయటపడినాయి ఇజ్రాయెల్లో, దాదాపు 1000 సంవత్సరాల క్రితం నాటి ఎగ్గు చెక్కు చెదరకుండా, గుడ్డు ఎలాంటి చెక్కు చెదరకుండా బయటపడింది, ఇటువంటి అంశాలు, తవ్వకాల్లో బయటపడే అంశాలను ప్రత్యేకంగా చూడండి. పోలాండ్ తీసుకోండి, పోలాండ్లో ఒక ప్రెగ్నెంట్ మమ్మీ బయటపడింది, ఇటువంటివి. ఇక్కడ నెగేవ్ అనే పదం వారికి సుపరిచితం. ఇటు తరచూ మనం నెగేవ్ లైట్ మిషన్ గన్స్ అని డిస్కస్ చేశాం. ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు లింకింగ్ గుర్తుకు రావాలి మీకు. నెగేవ్ లైట్ మిషన్ గన్స్, తేలికపాటి తుపాకులను భారతదేశం
మన రక్షణ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఏ దేశం నుండి దిగుమతులు చేస్తోంది అంటే ఇజ్రాయెల్, నెగెవ్ ప్రాంతం పేరు. సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్, సిబిఆర్, సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్, మెదడు పైన పరిశోధనల కోసం ఉద్దేశించబడిన ప్రత్యేక కేంద్రాన్ని ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎక్కడ ప్రారంభించారంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఎక్కడ? బెంగళూరు కేంద్రంగా పని ఉన్న ఐఐఎస్సి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ కేంద్రంగా సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్ని ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. అంటే అధునాతనమైన పరిశోధనల కోసం ఉద్దేశించబడిన ఒక ల్యాబ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ వాణిజ్య భవన్, కామర్స్ బిల్డింగ్ అనుకోవచ్చు, వాణిజ్య భవన్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ ఇటీవల. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ప్రస్తుతం ఎవరు? ఈ మంత్రిత్వ శాఖకు విధులు నిర్వర్తిస్తున్నారు. హూ ఇస్ డిశ్చార్జింగ్ డ్యూటీస్ ఫర్ ద కన్సర్న్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్? మనకి పీయూష్ గోయల్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ విభాగానికి చెందిన వాణిజ్య భవన్ ను భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇటీవల ప్రారంభించారు. నేషనల్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ రికార్డ్ ఫర్ ఇయర్లీ అనాలిసిస్ ఆఫ్ ట్రేడ్ అనే ఒక పోర్టల్ ని కూడా ఈ సందర్భంగా లాంచ్ చేశారు. NIRYAT, నేషనల్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ రికార్డ్ ఫర్ ఇయర్లీ అనాలిసిస్ ఆఫ్ ట్రేడ్ పోర్టల్ ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇది ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కామర్స్ కి సంబంధించిన పర్టికులర్ పోర్టల్, వెబ్సైట్. ఈ పోర్టల్ స్టేక్ హోల్డర్లకు ఒక వేదికలా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు దీన్ని ప్రారంభించిన సమయంలో చెప్పడం జరిగింది. ఇది ఢిల్లీలో జరిగిన ప్రారంభోత్సవం. వాణిజ్య భవన్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కి సంబంధించింది అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ జ్యోతిర్గమయ అనే ఒక వేడుక ప్రత్యేకంగా ఢిల్లీలో ఇటీవల ప్రారంభించబడి వార్త వచ్చింది. జి కిషన్ రెడ్డి గారు ప్రస్తుతం కన్సర్న్ పర్సన్ ఏ మంత్రిత్వ శాఖకి సంబంధించి? మనకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, పర్యాటక మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు సంబంధించిన మంత్రి కిషన్ రెడ్డి గారు జ్యోతిర్గమయ అనే ఒక వేడుకను ప్రారంభించారు ఢిల్లీలో. ద ఫెస్టివల్ ఉద్దేశం ఏంటంటే, ద ఫెస్టివల్ ఎయిమ్స్ టు రేజ్ అవేర్నెస్ అమాంగ్ అటెండీస్ ఆఫ్ నీడ్ ఆఫ్ ప్రిజర్వింగ్ బోత్ ద ప్రొడక్షన్ అండ్ ప్లేయింగ్ ఆఫ్ రేర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇక్కడ గుర్తుంచుకోండి, సంగీత వాద్యాలు ఏవైతే ఉంటాయో, సంగీత పరికరాలు ఏవైతే ఉంటాయో, అందులో నిష్ణాతులైన వారు, కొన్ని రేర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, అందులో నిష్ణాతులైన వ్యక్తులందరినీ కూడా వారితో కూడిన ఒక సమ్మేళనం అని గుర్తుంచుకోండి. జ్యోతిర్గమయ ఎక్కడ అంటే న్యూఢిల్లీ, సంగీత ప్రపంచానికి సంబంధించిన ప్రత్యేకమైన వేడుక. అండ్ నెక్స్ట్ ఈరోజు రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నాను, మనందరికీ తెలుసు భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ 7 అధికారాల విభజన గురించి చెప్తుంది, అధికార జాబితాల గురించి. యూనియన్ లిస్ట్ కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పిన అధికారాలు, స్టేట్ లిస్ట్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే నిర్వర్తించే అధికారాలు, కాన్కరెంట్ ఉమ్మడి జాబితా అటు కేంద్రం ఇటు రాష్ట్రం ఇరువురు కూడా నిర్వర్తించవచ్చు. సో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలంగాణ స్టేట్ సంబంధించి కొన్ని ప్రత్యేకమైన అంశాలను ప్రస్తావించారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అంటే భారతదేశంలో నేరాలకి సంబంధించిన గణాంకాలు విడుదల చేస్తారు వీరు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నిర్వహించిన CCTNS హ్యాకథాన్ అండ్ సైబర్ ఛాలెంజ్ 2022లో తెలంగాణ పోలీస్ టూల్ ప్రథమ స్థానంలో నిలిచిందంట. ఈ ఏడాది మార్చి 11 నుంచి ఏప్రిల్ ఇరవై ఐదు వరకు జరిగిన ఈ హ్యాకథాన్లో మొత్తం 3 విభాగాల్లో పోటీలు నిర్వహించారు. విజేతల జాబితాను CCTNS ఇటీవల ప్రకటించింది. యాక్చువల్గా CCTNS గురించి మనం తరచూ ర్యాంకింగ్స్ చూస్తూ ఉంటాం, క్రైమ్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ నెట్వర్క్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ అని చెప్పేసి. సో అదే CCTNS, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారు నిర్వహించిన సర్వే ఏదైతే ఉంటుందో హ్యాకథాన్, ఈ ఛాలెంజ్లో తెలంగాణ పోలీస్ టూల్ అనేది జాతీయ స్థాయిలోనూ అద్భుతమైన పనితీరును ప్రదర్శిస్తుందని చెప్పేసి CCTNS ప్రకటించింది. అండ్ ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. కొలంబియా దేశానికి ఉపాధ్యక్షురాలిగా మార్కెజ్ అనే ఒక పర్సన్, ఒక విమెన్ వార్తలు నిలిచారు. దక్షిణామెరికా దేశం కొలంబియా ఓటర్లు. సో దక్షిణామెరికా ఖండం
ఆ ఖండంలోని ఒక దేశం. యాక్చువల్గా సౌత్ అమెరికా కాంటినెంట్ ఉంటుంది కదా మనకు, సో దక్షిణ అమెరికా, సౌత్ అమెరికా అంటే మనకు అట్లాంటిక్ ఓషన్ని దక్షిణ భాగంలో ఆనుకుని ఉన్న ఖండం. అట్లాంటిక్ ఓషన్ని నాలుగు ఖండాలు ఆనుకుని ఉంటాయి, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆఫ్రికా. సో దక్షిణ అమెరికా ఖండంలోని ఒక దేశం కొలంబియా. కొలంబియా ఓటర్లు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక విలక్షణమైన తీర్పునిచ్చారంట. అదేంటంటే మాజీ కమ్యూనిస్టు నేతకు అధ్యక్ష పదవి పగ్గాలు అప్పగించడంతో పాటు మొదటిసారిగా ఫ్రాన్సియా మార్కెజ్ అనే నల్ల జాతీయురాలిని ఆ దేశంలో ఉపాధ్యక్షురాలిగా ఎన్నుకోవడం జరిగిందట. ఇది ఇంపార్టెంట్. కొలంబియా దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక నల్ల జాతీయురాలు ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక కావడం జరిగింది. దేశ కొత్త అధ్యక్షుడిగా వామపక్ష మాజీ తిరుగుబాటు నేత గుస్తావో పెట్రో. లాస్ట్ 2 డేస్ బ్యాక్ ఇతని ఇమేజ్ కూడా మీకు చూపించాను. గుస్తావో పెట్రో కొలంబియా దేశ చరిత్రలోనే మొట్టమొదటి వామపక్ష నాయకుడు గుస్తావో పెట్రో. అండ్ రానున్న ఆగస్ట్ 7వ తేదీన తన బాధ్యతలు స్వీకరించనున్నాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఉపాధ్యక్షురాలిగానేమో కొలంబియా దేశ చరిత్రలోనే మొట్టమొదటి నల్ల జాతీయురాలు ప్రత్యేకంగా మార్కెస్, ఫ్రాన్సియా మార్కెస్ గెలుపొంది వార్తలు నిలిచారు. ప్రత్యేకతలతో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఒక దేశానికి సంబంధించి ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ఏ దేశానికైనా కూడా. నెక్స్ట్ క్రీడలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు. లీసా స్థలేకర్ మొట్టమొదటి మహిళ అధ్యక్షురాలిగా, ఒక సంస్థకి సంబంధించిన అధ్యక్షురాలిగా మొట్టమొదటి మహిళ వార్తలు నిలిచారు. లీసా స్థలేకర్ తనెవరంటే ఆస్ట్రేలియా ఉంది కదా, ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన మాజీ విమెన్ క్రికెటర్ లీసా స్థలేకర్. సో ఇక్కడ ఫికా అంటున్నాను. ఫికా యొక్క ఆక్రోనిం ఏంటంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అసోసియేషన్. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అసోసియేషన్ ఫికా, ద స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అసోసియేషన్, అంతర్జాతీయ క్రీడాకారుల లేదా క్రీడలకు సంబంధించిన సమాఖ్య, ప్లేయర్స్ క్రీడాకారుల సమాఖ్య. ఈ సమాఖ్య ఫికాకి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ లీసా స్థలేకర్ గారు ఇటీవల వార్తలు ఇచ్చారు అధ్యక్షురాలిగా. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన మరొక క్రికెటర్, సో ఒక విమెన్ క్రికెటర్, భారతదేశానికి సంబంధించిన మహిళా క్రికెటర్ రుమేలి గారు వార్తలు నిలిచారు. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రుమేలి ధార్ బెంగాల్కి సంబంధించిన, పశ్చిమ బెంగాల్కి సంబంధించిన విమెన్ క్రికెటర్. సో ఇటీవల క్రికెట్కి వీడుకోలు పలికిన వార్తలు నిలిచిన రుమేలి అని గుర్తుంచుకోండి, బెంగాల్ ప్రాంతానికి సంబంధించి లేదా క్రీడలకు వీడుకోలు పలుకుతూ వార్తలు ఇచ్చిన రుమేలి ఏ క్రీడకి సంబంధించిన క్రీడాకారిణి అంటారు. క్రికెట్ 3 ఫార్మాట్లు, టెస్ట్, వన్డే, T20, 3 ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు 38 ఏళ్ళ రుమేలి ప్రకటించింది. అండ్ 23 ఏళ్ల కెరీర్లో కుడి చేతి వాటం బ్యాటింగ్, మీడియం పేస్ బౌలింగ్తో మంచి ఆల్రౌండర్గా రుమేలి పేరు తెచ్చుకుంది. మీడియం పేస్ బౌలింగ్ అండ్ లెఫ్ట్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మన్ బ్యాటర్. తన కెరీర్లో 4 టెస్టులు ఆడిన రుమేలి 236 పరుగులు సాధించారు, 8 వికెట్లు రాబట్టింది అండ్ 2006లో చిట్ట చివరి టెస్టు ఆడింది. మరియు 78 వన్డేల్లో 961 పరుగులు చేసి 63 వికెట్లు పడగొట్టింది. 2005 వన్డే ప్రపంచకప్లో భారత జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించింది రుమేలి ధార్, ఆల్రౌండర్ అని గుర్తుంచుకోండి, విమెన్ ఆల్రౌండర్ ఫ్రమ్ ఇండియన్ క్రికెట్, విమెన్ క్రికెట్ టీం అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ రొనాల్డో, సైక్లిస్ట్ రొనాల్డోకి రజత పథకం అనే అంశం వార్తలిచ్చింది. మన భారతదేశ అగ్రశ్రేణి సైక్లిస్ట్ సైక్లింగ్ సంబంధించి రొనాల్డో సింగ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆసియా ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్షిప్లో పోటీల చివరి రోజైన తను ఒక రజత పథకం సిల్వర్ మెడల్ని గెలుచుకొని ఈ ఘనత సాధించిన తొలి భారత సైక్లిస్ట్గా రికార్డు నమోదు చేశాడు. ఆసియా ఖండానికి సంబంధించి ఆసియా ట్రాక్ సైక్లింగ్ ట్రాక్ ఛాంపియన్షిప్ ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్షిప్లో రజత పథకాన్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే రొనాల్డో సింగ్. అండ్ నెక్స్ట్ ఈరోజు లాస్ట్ స్లైడ్, లాస్ట్ టాపిక్, ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన ఒక పర్సన్, ఒక విమెన్ శ్రేయా లింకా మొట్టమొదటి ఇండియన్ కే పాప్ ఆర్టిస్ట్గా వార్తలిచ్చారు. 18 సంవత్సరాల యువతి ఒడిషా రాష్ట్రం నుండి జస్ట్ పాప్ సింగర్గా
అని గుర్తుంది, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఒక పాప్ సింగర్గా. సో ఇవి ఈరోజు మనకు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లైనస్ అంశాలు మనకి ఏమైనా మిగిలిపోయి ఉంటే మాత్రం రేపు క్లాస్లో యాడ్ చేద్దాం. ఒకసారి ర్యాపిడ్ డౌన్ చూద్దాం. ఫస్ట్ స్లైడ్లో ఆర్టికల్ 174 క్లాస్ 2 క్లాస్ బి ప్రత్యేకంగా వార్త నిలిచింది. అండ్ సెకండ్ వచ్చేసి కోర్సెరా గ్లోబల్ స్కిల్ రిపోర్ట్ ప్రత్యేకంగా వార్త నిలిచింది. అండ్ భారతదేశం యొక్క ర్యాంక్ మనకి 68th. కోర్సెరా సంస్థ యొక్క ప్రధాన కేంద్రం కాలిఫోర్నియా. అండ్ ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన ప్రజా రవాణా సంస్థకు ఐక్యరాజ్య సమితి అవార్డు దక్కింది, మో బస్ సర్వీసు. అండ్ ఉత్తరాఖండ్లో రెయిన్ఫెడ్ అగ్రికల్చర్ ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో ప్రాజెక్ట్కి వరల్డ్ బ్యాంక్ 1000 కోట్ల మంజూరు. అండ్ కీబుల్ లమ్జావో నేషనల్ పార్క్ మణిపూర్ లోక్టక్ లేక్ వద్ద ఉంది. అండ్ ఐఐటి హైదరాబాద్ నుండి దేశంలోనే మొట్టమొదటిసారి హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆన్లైన్ పీజీ ఎంటెక్ కోర్సు. అండ్ GSAT-24 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం అనే అంశం ఫ్రెంచ్ గయానా. సో ఫ్రాన్స్లోని ఫ్రెంచ్ గయానా కౌరు అంతరిక్ష కేంద్రం నుండి పంపడం జరిగింది. ఇజ్రాయెల్లో బయటపడిన చరిత్రకాలం నాటి 1200 సంవత్సరాల క్రితం నాటి ఒక మాస్క్ ఒక మసీదు. అండ్ సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్ మెదడు పైన అధునాతన పరిశోధనల కోసం ఉద్దేశించబడిన ప్రత్యేక కేంద్రాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇటీవల ప్రారంభించారు ఐఐఎస్సి బెంగళూరు ప్రాంతంలో. అండ్ వాణిజ్య భవన్ను ప్రారంభించిన ప్రధానమంత్రి మోదీ గారు. సో ఇక్కడ ఒక పోర్టల్ కూడా ప్రత్యేకంగా వార్త వచ్చింది, NIRYAT. అండ్ జ్యోతిర్గమయ అనే ఒక వేడుక ప్రత్యేకంగా సంగీత ప్రపంచానికి సంబంధించింది. ఇటీవల కిషన్ రెడ్డి గారు ఈ ఫెస్టివల్ని ప్రారంభించారు. తెలంగాణ పోలీస్ టూల్ దేశంలోనే టాప్ అనే అంశం ప్రత్యేకంగా వార్తలు వచ్చింది, CCTNS వారు ప్రకటించారు. అండ్ కొలంబియా దేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళ లేదా నీగ్రో ఒక నల్లజాతీయురాలు ఉపాధ్యక్షులయ్యారు. తన పేరు మార్కెజ్ ఫ్రాన్సియా మార్కెజ్. అండ్ నెక్స్ట్ లీసా స్థలేకర్ మొట్టమొదటి అధ్యక్షురాలు ఒక సంస్థకి సంబంధించి, మాజీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఫికా అనే సంస్థకి సంబంధించి. అండ్ క్రికెట్కి వీడుకోలు పలుకుతూ వార్త వచ్చిన భారతీయ క్రీడాకారిణి, మాజీ మహిళల క్రీడాకారిణి, మహిళల క్రికెట్ జట్లో క్యాప్టెన్ రుమెలీ దార్. అండ్ రొనాల్డో సింగ్ మొట్టమొదటి భారతీయుడిగా ఆసియా సైక్లింగ్ ట్రాక్లో ఛాంపియన్షిప్లో రజతాన్ని గెలుపొందాడు. అండ్ ఒడిషాకి సంబంధించి శ్రేయాలింకా ఒక పాప్ సింగర్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతూ వార్తలు నిలిచింది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన ముఖ్యమైన అంశాలు. ఏవైనా అంశాలు ఏదైనా టాపిక్స్ మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా రేపటి క్లాస్లో యాడ్ చేసి నేర్చుకుందాం. అభ్యర్థులకు సంబంధించి ఇప్పుడు మనం డిస్కస్ చేసిన టాపిక్స్లో ఎలాంటి సందేహాలు ఉన్నా మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కానివ్వండి, మీ డౌట్స్ కానివ్వండి, సజెషన్స్ కానివ్వండి. వి ఆల్వేస్ వెల్కమ్ యూ. ఓకేనా? మళ్ళీ కలుద్దాం రేపటి క్లాస్లో. థ్యాంక్ యూ అండి.